Hi, hello, welcome back to my channel. Simply Sindhu. I think videos raavatledu ani chaala variki antunnaru. And nenu kuda ee madhya videos aithe em post cheyaledu. Lengthy videos and nenu lengthy videos post chesi 4 months complete ayipoyindi. Lengthy videos post cheyaledu kani shorts aithe post chestunnanu. చాలా వరకు షార్ట్స్కి మంచి వ్యూసే వస్తున్నాయి, అందుకని చెప్పి అదే కంటిన్యూ చేస్తున్నాను. అండ్ అప్పుడప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆర్ వ్లాగ్స్ ఇంకా ఏమైనా పోస్ట్ చేయాలి కదా, అందుకని చెప్పి ఈరోజు అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే దోశ చేస్తున్నాను. దోశతో పాటు చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను, పల్లీ చట్నీ. అండ్ చాలా వరకు వీడియోస్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు అనుకుంటా కదా. అండ్ నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ షూట్ చేయట్లేదు, దట్టు పోస్ట్ చేయట్లేదు కూడా. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ట్రైపాడ్ ఖరాబ్ అయిపోయింది, సో అందుకని చెప్పి వీడియోస్ పోస్ట్ చేయట్లేదు. ఇంకా ట్రైపాడ్ తీసుకోవాలి. అండ్ నేను ఇప్పుడు ప్రజెంట్ వీడియో షూట్ చేయడానికి నాకు ఒక పర్సన్ ఉంటేనే షూట్ చేయాలి, లేదంటే షూట్ చేయడానికి అవ్వట్లేదు. అందుకని చెప్పి నేను అయితే షూట్ ఏం చేయట్లేదు. అండ్ ఇది వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను, చూద్దాం. నెక్స్ట్ వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ని నేను షూట్ చేయట్లేదు, దట్టు పోస్ట్ చేయట్లేదు. సో ఇదొక రీజన్ అయితే ఉంది. ఎనీవే ఇప్పటి నుంచి అయితే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. అంటే షార్ట్స్కి వీడియోస్ అంటే షార్ట్స్కి కొంచెం వ్యూస్ బాగానే ఉంటున్నాయి, బట్ అవి బాగానే ఉంటున్నాయి కదా, అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా ఉండాలని చెప్పి షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ పెట్టట్లే వీడియోస్ పెట్టట్లే అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కావాలి కాబట్టి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశకి కాంబినేషన్ పల్లి చట్నీ. అండ్ నాకైతే ఫేవరెట్ దోశ, అండ్ ఇంట్లో చేసే దోశ అంటే ఇష్టం నాకు. మీలో ఎంతమందికి ఈ దోశ ఇష్టమో చెప్పండి. అండ్ ఈ వ్లాగ్లో ఈరోజు ఏం చేశాను ఇదంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఇంకేం సంగతులు చెప్పాలి మీరే. అండ్ నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి పోస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే నేను బ్యూటీషియన్గా జాయిన్ అయ్యాను. మీన్స్ జాయిన్ అవ్వడం మీన్స్ నేను ఇంట్లో పెట్టాను బ్యూటీ పార్లర్. సో నేను అది ఇది ప్యారలల్గా నేను చేయలేకపోతున్నాను, అందుకని చెప్పి ఏదో ఒకటి కంటిన్యూ చేయాలని చెప్పి సో కొంచెం యూట్యూబ్ని అయితే పక్కన పెట్టేశాను. ఎనీవే ఇప్పటి నుంచి దేనికి అదే చేయాలనేది డిసైడ్ అయిపోయాను. దట్ ఇంకా నేను మగ్గం వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఎవరికైనా మగ్గం వర్క్ కావాలి అంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నేను అది చేసి మీకు డెలివరీ కూడా చేస్తాను. ఇంకా ఇక్కడ దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది, చాలా యమ్మీగా ఉంటుంది కదా దోశ. చాలా వరకు అందరికీ ఇంట్లో బయట కంటే ఇంట్లోనే దోశ అంటే చాలా ఇష్టం. నాకైతే ఇంట్లో అయితేనే చాలా నచ్చుతుంది కూడా. అండ్ ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ ఎక్కడ అంటే పార్కల్ దగ్గర, చాలా ఫేమస్ టెంపుల్ ఇది. ఇప్పుడు గుడి మీద ఎప్పటి నుంచో ఉన్నాయి గుడి. యాక్చువల్గా ఈ టెంపుల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 30-40 ఇయర్స్ అవుతుంది, బట్ దీన్ని ఎవరు గవర్నమెంట్ కింద అయితే వెళ్ళలేదు, అందుకే టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది. బట్ చాలా మన శివరాత్రి అప్పుడు అయితే చాలా ఎక్కువ జనాలు ఉంటారు. అండ్ టెంపుల్ కూడా చూడడానికి మామూలు ఉన్నా కూడా చాలా పవర్ఫుల్ గాడ్, లోపల శివులు అయితే ఉంటారు. అండ్ ఇంకా మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని పూజ అంటే అర్చన చేయించుకొని కొబ్బరికాయ కొట్టేసి దేవునికి అయితే అర్చన అయితే చేయించుకున్నాము మేమైతే. అండ్ చాలా డేస్ అయిపోయింది నేను వీడియో షూట్ చేయకుండా. అండ్ ఇంకా అంటే వాయిస్ రికార్డ్ ఇవ్వడము, అందుకే కొంచెం వాయిస్ అయితే ఫాస్ట్గా రాకుండా తడబడుతుంది. ప్లీజ్ ఏమనుకోకండి, మళ్ళీ కంటిన్యూ చేస్తే ఫ్లో అనేది అలవాటు అయిపోతుంది. అండ్ ఇంకేం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు యాక్చువల్లీ.
చూద్దాం. ఇంకా ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ అదే టెంపుల్ పక్కన సంథింగ్ పోచమ్మ దేవుడు సంథింగ్ ఎవరో దేవుడు, సో ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాము. యాక్చువల్గా సారీ, ఈ టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు. మేము మొక్కజొన్న నుంచి నడుచుకుంటూ ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ దగ్గర అయితే ఎవరు లేరు. అండ్ ఈ టెంపుల్ దగ్గర సంథింగ్ మండే ఆర్ ఫ్రైడే రోజు ఒక ఆమె వచ్చి ఎవరికైనా దేవుడు చెప్తారంట చూడండి. సో ఇక్కడ చెప్తుంది. సో ఈమె చెప్పిన ప్రతిదీ కూడా కంపల్సరీగా జరుగుతుంది. సో చాలామంది నమ్ముతారు. అండ్ ఈరోజు ఎవరు లేరు ఇక్కడ. ఎనివే ఇక్కడ కూడా మేము దర్శనం చేసుకున్నాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇది సిటీకి అవుట్స్కట్లో ఉంది. సో ఇంకా బ్లాగ్ అయితే ఇది. అండ్ మొక్కజొన్న చెట్లు చూడండి ఎంత పచ్చగా ఉన్నాయో. సో అంతా కూడా పరకాల. మోస్ట్లీ అందరికీ పరకాలంటే తెలిసే ఉంటుంది. సో ఇంకా ఇది బ్లాగ్ ఈరోజుది. మీకు నచ్చితే లైక్, షేర్, కమెంట్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.